ఇది అమ్మ తరపున షాల్వా అండి. మేము ఆల్రెడీ ఇది అమ్మ తరఫున చెప్పాను, రావాలని రావాలని ప్రయత్నించింది. అమ్మ తరఫున భగవంతుడు ఆలస్యం చేస్తాడని అన్యాయం చేయడం సాయంకాలం చెప్తాను. ఎప్పుడో రావాల్సింది, ఎప్పుడో రావాల్సింది అంటే మన తల్లిదండ్రులు మాకు వెళ్ళాము, కనపడదు కనపడదు వీల్ చైర్ మీద తీసుకొస్తుంటారు కొడుకు చెప్తాను. ఏదైనా ఇవ్వదలుచుకుంటే మీరు 50th ఇయర్ లోపల ఇచ్చేయండి. ఎవరికైనా సరే సార్, ఆఫ్టర్ దట్ వీ డోంట్ అచీవ్ ఎనీథింగ్. మనకు నీ 20th ఇయర్ నువ్వు కెరియర్ స్టార్ట్ చేశావు, 20 ఇయర్స్ పనిచేసిన తర్వాత ఇంకా తర్వాత మనకి అచీవ్మెంట్ ఉండదు. ఏమైనా నాకే ఏమిటో ఆశ్చర్యంగా ఉన్నారు, తిరిగిట్లేదు. ఎవరు ఉంటే నాకు పద్మభూషణ చెప్పిన అని చెప్పారు, ఎంత సంతోషపడేవారు అని. ఇప్పుడు ఎంత సంతోషపడేవారు ఆదర్శ సుబ్బారావు గారు విష్ణుగారు. ఆరు నదులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, ఉమ్మేస్తాయి కొట్టి ఉమ్మేస్తాయి. సుబ్బారావు అంటే మనకి తట్టలేదు ఇది మామూలుగా. అప్పుడు ఆలోచించి అడిగేది కాదు, నేను అడిగారు. అవును, ఇది వస్తే అడిగాడు, ఏదైనా నేర్పించాం మీకు తీసుకెళ్ళి మాట్లాడేటప్పుడు చెయ్యి. నేను చెప్పాను నరేష్ ఒకసారి వస్తా, నేను జస్ట్ కొంచెం డైనింగ్ టేబుల్ బెడ్రూమ్ దాకా మంచి చూడాలేదు లైఫ్ కూడా. పాట అంటారు ఏమంటారు ఓన్లీ డైరెక్టర్ వచ్చింది మీకే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. మా అందరికి ఇంకా పండుగ చేసుకుంటూనే ఉన్నాం. ఇప్పటికి కూడా చాలా ఫోన్లు ఎన్ఆర్ఐస్ దగ్గర ఎక్కువ వస్తున్నాయి. సూపర్ స్టార్ కలెక్షన్స్ లేదయ్యా, 40% ఇదిగో కలెక్షన్ రిపోర్ట్ నాకు ఎదురు చూపించారా. నేను షాక్ అంటే ఆయన ఏంటంటే తెలుగు వాళ్ళకి బాగా గొడవ. అది బ్లాక్ అండ్ వైట్ పిక్చర్, మల్టీ స్టార్ కలర్, దేవుడు చేసిన మనసులో వేస్తారు నా మీద. నేనేమైపోవాలి, నా పిక్చర్ ఏమైపోవాలి, పెద్ద గొడవ చేసి మాతో పాటు బెదారులు వచ్చాడు. దేవుడు చేసిన మనసులో రిలీజ్ లంచ్ చేస్తున్నాం, హౌస్ ఫుల్ రిటర్న్ కావడం అని చెప్పారు. అంత మంచి ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో చూసింది అంత సినిమా. మహేష్ అందరూ సాగర సంగమం అని స్వాతి మిత్రం అని ఇవన్నీ అంటారు కదా, ఆ నేరమ శిష్యంలో ఉండేటువంటి కొన్ని హ్యూమన్ ఎలిమెంట్స్, హ్యూమన్ ఎలిమెంట్ అని అంతే కదా. ఏదో దీని మన పాటలో కనకదాసు గారు రాసినట్టు సౌఖ్యమా అంట గరుడ సౌఖ్యమా అంటే రమ్యమండ దిగు నువ్వు కిందకి దిగి కెడ్డానికి ఈ సంఖ్య చెప్తాను. రాజ్యాంగంలో కూడా మొదలు చూసి అక్కడక్కడ ఊడిపోయి వీడు కట్టుకట్టుకు వస్తాడు పైన. నేను ఎట్లా ఇంట్లో వచ్చామని అడుగుతాడు అంటే నాకు లైట్ మన కొట్టాడు నన్ను అంటాడు. లైట్ వాటర్ సినిమా పెట్టండి బాబు. నువ్వు రాజ్యం మేము మామూలుగా
లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత మైకిల్ మైకిల్ యాక్టర్ అయ్యాడు, ప్రొడ్యూసర్ అయ్యాడు, స్టూడియో ఓనర్ అయ్యాడు. ఇవాళ ఎంత వామన అవతారం సూర్యుడు దాకా అందుకున్నట్టుగా ఉన్నటువంటి కృష్ణ మాట్లాడితే బాగుంటుంది నాకు. స్టిల్ అంటే మన జీవితకాలంలోనే ఒక ఆర్టిస్ట్ గ్రోత్ని ఇంత గొప్పగా చూడటం అనేది చాలా అదృష్టం. ఆ అదృష్టాపంతమైన వాళ్ళలో నేను ఒకండి. అందుకని ఇవాళ నా గురించి ఏదైనా రెండు మాటలు అతను మాట్లాడితే నాకు సంతోషంగా ఉంటుంది. ఐ కెన్ రిమెంబర్ హౌ యూ హ్యావ్ బీన్ థింకింగ్ ఆఫ్ మీ. ఫస్ట్ ఇండస్ట్రీలో నేను అడుగు పెట్టినప్పుడు నాకు అసలు యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు. ఫొటోస్ పంపిస్తే ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు. తర్వాత అరుణాచలం స్టూడియోలో సుబ్బారావు విశ్వంగారు, విశ్వంగారు అంటే మేమంతా విశ్వంగారు అనేవాళ్ళం, విశ్వనాథ్ గారు అనేవాళ్ళం కాదు. సుబ్బారావు విశ్వంగారని పిలిచేవాళ్ళు, మేమంతా కూడా విశ్వంగారు విశ్వంగారని మేమే. మాకు సెలెక్ట్ చేసిన దగ్గర నుంచి 6 నెలలు మాకు ఎట్లా నడవాలి, ఎట్లా కూర్చోవాలి, ఎట్లా మాట్లాడాలి అన్నీ నేర్పి మమ్మల్ని ముందు బ్లాక్ అండ్ వైట్లో తీశారు. తర్వాత మా అదృష్టం బాగుండి ఆ రోజుల్లో సోషల్ పిక్చర్లో కలర్ రాలేదు. కలర్ ఫస్ట్ సోషల్ పిక్చరు కలర్గా తీశారు. ఆ అదృష్టం మాకు దక్కింది. ఆ సినిమా 100 డేస్ అయింది. ఆ తర్వాత విశ్వనాథ్ గారు డైరెక్టర్ అయిన తర్వాత నేను ప్రైవేట్ మాస్టర్లో విలన్గా యాక్ట్ చేశాను. ఒక్కటే పిక్చర్ నా లైఫ్లో విలన్గా యాక్ట్ చేసింది. తర్వాత నేరమో శిక్ష, ఉండమో ఉట్టు పెడతా, ఈ రెండు చాలా చాలా మంచి పిక్చర్లు. ఆ సినిమా ఆ సినిమాల్లో వారితో పనిచేయటం నా అదృష్టం. చాలా బాగా వచ్చినాయి ఆ సినిమాలు, రెండు కూడా సూపర్ హిట్ అయినాయి. ఇప్పుడు తర్వాత నేను క్రైమ్ పిక్చర్లు యాక్ట్ చేయటం వల్ల వారితో ఎక్కువ పిక్చర్లు నేను యాక్ట్ చేయలేకపోయాను. అది నా దురదృష్టం. మామూలుగా ఫ్యామిలీ పిక్చర్లు చేసేవాడిని కానీ ఎక్కువ క్రైమ్ పిక్చర్లు, యాక్షన్ పిక్చర్లు వీటి వల్ల నేను వారితో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయలేకపోయాను. తక్కువ సినిమాలు యాక్ట్ చేసినా మంచి సినిమాలు యాక్ట్ చేయడం నా అదృష్టం. మీ అందరికీ థ్యాంక్స్. విశ్వన్ గారికి థ్యాంక్స్. దాదాసాహెబ్ ఆల్కే అవార్డు తెలుగులో 5-6 మాత్రమే వచ్చింది. పిఎన్ రెడ్డి గారు, వెళ్ళి ప్రసాద్ గారు వాళ్ళంతా డైరెక్టర్ ప్రొడ్యూసర్లుగా వచ్చింది. ఓన్లీ డైరెక్టర్గా వచ్చింది ఓన్లీ విశ్వన్ గారికి. అది మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ కృష్ణ. చాలా ఆనందంగా ఉంది. వాటి రావటమే నాకు ఆనందం. ఏంటంటే ఏదో కృష్ణుడు కూర్చోళ్ళు ఇంటికి వచ్చినట్టు అంత చిన్న అంతగా ఉంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. చిన్న ఫైల్ ఒకటి ఉండింది అది ఆల్బమ్. అప్పుడు మెడ్రాస్కి వచ్చినాడు. మేము చిన్న ఇంట్లో కూడా ఉంటాం గదువి. అక్కడ చాలా సార్లు గుర్తున్నాడు. అలా వచ్చి అలా ఉంది వాళ్ళ అంత గాడ్ ఎంత కరుణామయుడు అనిపిస్తుంది. చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అందరూ కూడా వచ్చి ఇలా ఆశీర్వదించినందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ వాళ్ళు కూర్చుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.